Hello everyone, welcome back to my channel. ఈ రోజు ఫార్మేటివ్ అసెస్మెంట్ లో భాగంగా మరొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోని ఫిల్మ్స్ అండ్ థియేటర్ యూనిట్ నెంబర్ 4 నుంచి ప్రాజెక్ట్ తీసుకోబడుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మనకి ఇవ్వబడినటువంటి అసైన్మెంట్, ఏదైనా ఒక మూవీని తీసుకొని ఆ మూవీలో పనిచేసినటువంటి క్యాస్ట్ అండ్ క్రూ ఆ మూవీ సక్సెస్ కోసం ఏ విధంగా పనిచేశారో మీరు ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయాలి. ఈరోజు ఈ ప్రాజెక్ట్ అనేది మన ఇంగ్లీషు సబ్జెక్ట్లోని ప్రాజెక్ట్గానే కాకుండా మీరు న్యూస్ పేపర్స్ చూసినా టీవీస్ చూసినా ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఆ సినిమా ఏ విధంగా ఉంది అని తెలియటం కోసం తప్పనిసరిగా మనకి మూవీ రివ్యూ అనేది లేదా రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ సినిమాకి రేటింగ్ ఇచ్చేటప్పుడు లేదా రివ్యూ రాసేటప్పుడు ఏ ఏ విషయాలని కన్సిడర్ చేస్తారు, ఒక మూవీకి రివ్యూ ఏ విధంగా రాయాలి. రివ్యూ రాయటం ఒక ఆర్ట్. ఏదైనా ఒక మూవీకి రివ్యూ రాయటం అంటే మళ్ళీ ఆ సినిమాలోని స్టోరీ గురించి మాట్లాడటం కాదు. ఆ సినిమాలోని స్టోరీ గురించి 1 or 2 sentences మనం ఏదైనా మాట్లాడొచ్చు కాక, కానీ ఆ సినిమా సక్సెస్ అవటానికి కానీ ఫెయిల్యూర్ అవటానికి కానీ దారి తీసినటువంటి అంశాలు ఏంటి, డైరెక్షన్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, యాక్టర్స్ నుంచి, మ్యూజిషియన్ నుంచి, ఫైట్ మాస్టర్స్ నుంచి, సింగర్స్ నుంచి, ఇట్లాంటి వాళ్ళందరి రోల్ ఆ సినిమాలో ఏ విధంగా ఎసెట్స్గా మారాయో మనం డిస్కస్ చేయాలి. ఒకవేళ ఆ సినిమా ఫెయిల్ అయినట్లయితే ఆ సినిమా ఫెయిల్ కావడానికి ఏ ఏ విషయాలు కారణం తీసాయి అనే విషయం కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా అనేక విషయాలను మనం మూవీ రివ్యూలో వాడతాం. మూవీ రివ్యూ గురించి మనం ఎప్పుడైనా రాసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది స్టోరీని మళ్ళీ చెప్పేస్తున్నారు, అది రివ్యూ అనరు, దాన్ని స్టోరీ అంటారు. నువ్వు రివ్యూ రాయాలి అంటే ఆ సినిమాకి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏ కారణాల వల్ల ఆ సినిమా ఫెయిల్ అవుతుంది, ఏ కారణాల వల్ల ఆ మూవీ సక్సెస్ అవుతుందని చెప్పాలి. మనం ఈరోజు ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్న సినిమా ఏంటి అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అక్కడికి వస్తే వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపినటువంటి తెలుగు సంచలనం బాహుబలి సినిమా గురించి రివ్యూ రాయబోతా ఉన్నాం. ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ అనేక సార్లు మనకి టీవీలో పేపర్లో చూసినాం, కానీ మనకి 10th క్లాస్ సిలబస్లో ఒక మూవీ రివ్యూని రాయమన్నారు కాబట్టి మీరందరూ చూసినటువంటి సినిమా, అందరికీ నచ్చినటువంటి సినిమా, బాగా ఇష్టపడినటువంటి సినిమా బాహుబలి పార్ట్1 and 2. ఈ సినిమాకి నేను ఏ విధంగా రివ్యూ రాశాను, యాక్టర్స్ గురించి కానీ, లేకపోతే ఆ సినిమాలో పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ కానీ, లేదా ఆ సినిమా సక్సెస్కి దారితీసినటువంటి అంశాలు కానీ, ఈ సినిమాలో ఎవరెవరు అంటే ప్రొడక్షన్, డైరెక్షన్, మ్యూజిషియన్స్, ఫైట్ మాస్టర్స్, మేకప్ మెన్ ఇట్లాంటి వాళ్ళందరి రోల్ ఏంటి, ఈ సినిమాలో ఉన్నటువంటి సెంట్రల్ ఐడియా ఏంటి, ఈ సినిమా ఇంతగా సక్సెస్ కావడానికి దారితీసిన అంశాలు ఏంటి అనేది ఈ ప్రాజెక్ట్లో చేయబోతా ఉన్నా. జనరల్గా మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు మూవీ రివ్యూ అయినప్పటికీ మనకి కొన్ని క్లియర్ స్టెప్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఒక ప్రాజెక్ట్ చేయడానికి మనం ఏ రకమైనటువంటి టూల్స్ వాడతాం అనే విషయం ఫస్ట్ ఉంటుంది. తర్వాత ప్రాజెక్టు పూర్తి చేయడానికి మనం డేటా అంటూ కలెక్ట్ చేసుకోవాలి, అది ఏ రకమైనటువంటి డేటాను కలెక్ట్ చేశాను అనేది కూడా ఇక్కడ చూడబోతా ఉన్నారు. కలెక్ట్ చేసినటువంటి డేటాకి ఏ విధంగా రిపోర్ట్ రాశాను, అదే రివ్యూ ఏ విధంగా చేశాను అనేది మీరు ఈ ప్రాజెక్ట్లో చూడబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ని మీరు ఫార్మేటివ్ 1, 2, 3, 4 ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఈ ప్రాజెక్ట్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంటంలో ఏమాత్రం డౌట్ లేదు. ఈ ప్రాజెక్ట్ని మీరు ఎండింగ్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదే ప్రాజెక్ట్ని మీరు ఎగ్జాక్ట్గా మీ నోట్స్లో రాసుకోవచ్చు, లేదా మీకేదైనా అవసరమైనట్లయితే ఈ ప్రాజెక్ట్ని మోడల్ని ఫాలో అవుతూ మరొక ప్రాజెక్టు ఇదే మోడల్లో మీరు చేసుకున్నా నో ప్రాబ్లం. ఈ ప్రాజెక్ట్ని అందరూ చూసి ఎంజాయ్ చేసే ముందు నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా సహాయపడతానని ఆశిస్తూ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనకి ప్రాజెక్ట్ కోసం తీసుకున్నటువంటి అసైన్మెంట్ ఏంటో చూద్దాం. కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ మేకింగ్ ఎ ఫిల్మ్. రైట్ ఎ రిపోర్ట్ అబౌట్ ద పీపుల్ ఫ్రమ్ ద అబౌ లిస్ట్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది మూవీ by giving relevant examples to substantiate your opinion. Present the report to the class. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఏదైనా ఒక సినిమాని తీసుకొని ఆ సినిమాకి పనిచేసినటువంటి వ్యక్తులు, క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సినిమా సక్సెస్కి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశారో తెలియజేస్తూ ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయండి అన్నారు. నేను ఈ ప్రాజెక్ట్ కోసం చూజ్ చేసుకున్నటువంటి మూవీ బాహుబలి. ఈ సినిమా పైన నేను రివ్యూ రాద్దాం అనుకుంటున్నాను, దాన్నే టాపిక్గా తీసుకున్నాను
బాహుబలి రివ్యూ ఆఫ్ ది మూవీ. ఈ సినిమాకి పనిచేసినటువంటి వ్యక్తులు, ఈ సినిమా గురించి నేను ఒక రివ్యూ ఇక్కడ ప్రజెంట్ చేయబోతా ఉన్నాను. సో ఎప్పుడైనా మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలి అంటే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్కి ఒక సూటబుల్ టైటిల్ అంటూ పెట్టాలి. ఈ ప్రాజెక్ట్ కోసం నేను చూజ్ చేసుకున్నటువంటి మూవీ బాహుబలి. దానిపైన రివ్యూ రాయబోతున్నాను కాబట్టి దాన్నే టైటిల్గా పెట్టాను, బాహుబలి రివ్యూ. సో ఈ విధంగా టైటిల్ పెట్టగానే మనం ప్రాజెక్ట్లో ఇమ్మీడియట్గా మనం చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్కి సఫిషియంట్ ఇంట్రడక్షన్ అంటూ ఇవ్వాలి. సో ఈ ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి ఇంట్రడక్షన్ నేను ఏ విధంగా ఇచ్చానో చూద్దాం. సినిమా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఏ పవర్ఫుల్ టూల్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ ది పీపుల్ ఇన్ ఏ బిగ్ వే. సమ్ ఆఫ్ ది మూవీస్ హ్యావ్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ ది పీపుల్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ సమ్ క్లాసిక్ మూవీస్ విచ్ షుక్ ది వరల్డ్ క్రియేటింగ్ హిస్టరీ ఇన్ ది సినిమా ఇండస్ట్రీ. వన్ సచ్ మూవీ ఈస్ బాహుబలి. ఇన్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ దిస్ మూవీ అండ్ ద రోల్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రూ దట్ వర్క్డ్ ఫర్ దిస్ మూవీ. దిస్ ఈస్ ది ఇంట్రొడక్షన్ గివెన్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్, టైటిల్ పెట్టేయటం, దానికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ ఇవ్వటం. ఇది స్టెప్ వన్గా చూడాలి. స్టెప్ టూ, మనం ఇంతకుముందు ప్రాజెక్ట్ 1, 2, 3లో కూడా చూసాం, ప్రతి ప్రాజెక్టు కూడా డేటా కలెక్ట్ చేయటం కోసం అంటూ మనం కొన్ని టూల్స్ వాడాలి. అంటే ఏ విధంగా మనం ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించాము, ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ను నువ్వు ఏ విధంగా గ్యాదర్ చేశావు, అది మెన్షన్ చేయటమే టూల్స్ అంటాం. సో ఈ ప్రాజెక్టుకి నేను ఏ టూల్స్ వాడానో చూద్దాం. టు కలెక్ట్ ది డేటా ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఐ హావ్ యూజ్డ్ ది ఫాలోయింగ్ టూల్స్. ఏంటి ఆ టూల్స్? ఇక్కడ యూజ్ చేసినవి బ్రౌజింగ్ ది నెట్, ఇంటర్నెట్ని బ్రౌజ్ చేశాను ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి. అదేవిధంగా ఈ సినిమాను వాచ్ చేశాను, అంటే వాచింగ్ ది మూవీస్. అండ్ ఫైనల్గా తెలిసిన వాళ్ళతో ఈ సినిమా గురించి చర్చించాను, కాన్వర్జేషన్. సో ఈ 3 టూల్స్ వాడి ఈ సినిమాకి అవసరమైనటువంటి డేటా కలెక్ట్ చేశాను. సో వీటినే మనం టూల్స్ యూజ్డ్ అంటాం. ప్రాజెక్ట్లో ఈ ఏరియాను యూజ్ చేసినందుకు గాను మనకి 2 మార్క్స్ వస్తాయి. సో మొత్తం ప్రాజెక్ట్ 10 మార్క్స్కి అయితే 2 మార్క్స్ ఈ విషయాన్ని మెన్షన్ చేసినందుకు మనకు ఇవ్వబడతాయి. సో నెక్స్ట్ స్టెప్, ఈ టూల్స్ను ఉపయోగించి మనం డేటా కలెక్ట్ చేసుకుంటాం. ఈ టూల్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డేటా ఏంటో చూద్దాం. దాన్నే హెడ్డింగ్ ఈ విధంగా పెడతాం, కలెక్షన్ ఆఫ్ డేటా. సో మనకి టెక్స్ట్ బుక్లో ఈ టేబుల్ ఇచ్చాడండి. ఈ టేబుల్ని నేను ఇంటర్నెట్ ఉపయోగించి ఈ సినిమా చూసి, అదేవిధంగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడి, ఈ బాహుబలి మూవీ కోసం పనిచేసిన వాళ్ళందరూ ఆ సినిమాలో వాళ్ళది ఏంటి రోలు అనేది ఇక్కడ నేను ఈ డేటాని నింపేశాను. చూడండి, సీరియల్ నెంబర్, ఏరియా, నేమ్ ఆఫ్ ది పర్సన్, రోల్. ఈ డేటా ఈ విధంగా కలెక్ట్ చేసినందుకు గాను 2 మోర్ మార్క్స్ అవార్డ్ చేయబడతాయి. టూల్స్కి 2 మార్క్స్, డేటా కలెక్షన్కి 2 మోర్ మార్క్స్, 4 మార్క్స్ ఇక్కడికి అయిపోతున్నాయి. చూడండి ఇక్కడ ఏ విధంగా నేను ఈ డేటా నింపాను. ఫస్ట్ వన్, డైరెక్షన్. ఈ సినిమాకి డైరెక్టర్, నేమ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ రాజమౌళి. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ రాజమౌళి ఇన్ దిస్ మూవీ? డైరెక్టెడ్ ది మూవీ ఇన్ ఏ గ్రేట్ వే టు మేక్ ది మూవీ ఏ బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ థింగ్, సెకండ్ వన్, ప్రొడక్షన్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరు? శోభు యార్లగడ్డ అండ్ ప్రసాద్ దేవినేని. వీళ్ళ రోల్ ఏంటి ఈ సినిమాలో? డిడ్ నాట్ కాంప్రమైజ్ టు ఇన్వెస్ట్ మనీ టు గివ్ ఆల్ ద థింగ్స్ ద డైరెక్టర్ వాంటెడ్. వీళ్ళు ఈ విధంగా ఈ సినిమాకి పెట్టుబడి పెట్టగలిగారు. థర్డ్ థింగ్, స్క్రిప్ట్ లేదా స్టోరీ. ఈ సినిమాకి స్టోరీ రైటర్ ఎవరు? విజయేంద్ర ప్రసాద్. ఈయన ఎటువంటి రోల్ ప్లే చేశాడు ఈ సినిమా కోసం? రోట్ అన్ అన్ఫర్గెటబుల్ ఫిక్టీషియస్ స్టోరీ టు మేక్ ఇట్ అన్ ఎపిక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఫోర్త్ ఇష్యూ, మ్యూజిక్. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ఎంఎం కీరవాణి. అతని రోల్ ఏంటి ఈ సినిమా సక్సెస్లో? గేవ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ ఫర్ ది మూవీ బాహుబలి. దెన్ ది నెక్స్ట్ ఇష్యూ ఈజ్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా పనిచేసింది కేకే సెంథిల్ కుమార్. ఇతని రోల్ ఏంటి ఈ సినిమాలో? ఇతను గేవ్ బెస్ట్ విజువల్స్ విత్ హిస్ కెమెరా అండ్ ఎడిటింగ్. నెక్స్ట్ పార్ట్, కాస్ట్యూమ్స్. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ని తయారు చేసింది రమ అండ్ ప్రశాంతి. వీళ్ళు ఎటువంటి రోల్ ప్లే చేశారు ఈ సినిమా కోసం? డిజైన్డ్ స్టన్నింగ్ కాస్ట్యూమ్స్ టు సూట్ టు ది సిచ్యువేషన్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఫైట్స్. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ ఎవరు? పీటర్ హెయిన్. పీటర్ హెయిన్ ఈ సినిమా సక్సెస్లో ఏ విధమైన రోల్ ప్లే చేశాడు?
played a key role in the success of the movie with extraordinary fights. And next point is makeup. The makeup men for this movie are Pratap and D.N. Irkar. Villu, they have become an asset to the movie with their great art. And finally, publicity for this movie. ఈ సినిమాకి పబ్లిసిటీ ఇచ్చింది ఆర్కా మీడియా. గేవ్ వండర్ఫుల్ పబ్లిసిటీ టు ది మూవీ టు క్యాచ్ దేర్ అటెన్షన్. ఫైనల్లీ యాక్టింగ్. ఈ సినిమాలో పనిచేసినటువంటి యాక్టర్స్ ఎవరు? ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ, అనుష్క, నాసర్ ఎట్సెట్రా మొదలైన వాళ్ళందరూ ఈ సినిమాలో పనిచేశారు. దే యాక్టెడ్ అమేజింగ్లీ ఇన్ దిస్ మూవీ టు మేక్ ఇట్ ఏ సూపర్ డూపర్ సక్సెస్. సో ఈ విధంగా ఈ సినిమాకి అవసరమైనటువంటి డేటాని నేను కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను కలెక్ట్ చేసినటువంటి ఈ డేటాతో నేను ఒక రిపోర్ట్ రాయబోతున్నాను. దాన్నే రిపోర్ట్ రైటింగ్ అంటాం, లేదా కన్సాలిడేషన్ ఆఫ్ డేటా. ఇక్కడ ఏ డేటాని అయితే నేను కలెక్ట్ చేశానో దీన్ని ఉపయోగించి నేను ఒక 2-3 పారాగ్రాఫ్స్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ రాయబోతున్నాను. సో ఇప్పుడు కలెక్ట్ చేసినటువంటి డేటాతో నేను ఒక రిపోర్ట్ రాయబోతున్నాను. దానికి రిపోర్ట్ రైటింగ్ అని హెడ్డింగ్ పెట్టాను. దీన్ని ఇక్కడ రిపోర్ట్ రైటింగ్ అనే బదులు ఇది సినిమా రివ్యూ కాబట్టి రివ్యూ అని పెట్టినా ఏం పర్లేదు, లేదా కన్సాలిడేషన్ ఆఫ్ డేటానైనా పెట్టవచ్చు. ఈ ఏరియా కోసం మనకి ప్రాజెక్ట్కి 2 more marks అవార్డ్ చేయబడతాయి. టూల్స్కి 2 marks అనుకున్నాం, డేటా కలెక్షన్కి 2 marks అనుకున్నాం, అండ్ రిపోర్ట్ రైటింగ్కి 2 more marks. ఇక ఫైనల్గా వచ్చే 4 marks దీన్ని ఓరల్గా క్లాస్ రూమ్లో మీరు ప్రజెంట్ చేసినందుకు 4 more marks వస్తాయి. సో ఇప్పుడు చూడండి, రిపోర్ట్ రేటింగ్ ఈ డేటాను ఉపయోగించి ఈ మూవీకి ఏ విధమైనటువంటి రివ్యూ రాసినా చూద్దాం. ఎస్ఎస్ రాజమౌళీస్ బాహుబలి హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ ది వరల్డ్ ఎవర్ సిన్స్ ఇట్స్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఆన్ 10th July 2015 and second part release on 28th April 2017. The movie went on shaking the world, creating records in all the areas of filmmaking. The director Rajamouli and producers Shobhu Erlagadda and Prasad Devineni did their best to make it a huge success. The stars that acted for this movie: Prabhas, రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా, నాసర్ ఎట్సెట్రా రియల్లీ పెర్ఫార్మ్డ్ అమేజింగ్లీ టు మేక్ ఇట్ ఎ ల్యాండ్ మార్క్ మూవీ. ద మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ కీరవాణి అండ్ సెంథిల్ కుమార్స్ సినిమాటోగ్రఫీ హ్యాస్ యాడెడ్ ఫ్లేవర్ టు ది సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ. ద రోల్ ఆఫ్ ది కాస్ట్యూమ్స్ డిజైనర్స్ రమ అండ్ ప్రశాంతి అండ్ మేకప్ మెన్ ప్రతాప్ అండ్ ఇర్కర్ కెనాట్ బి forgotten. Some more report is there here. Inka review continue avuta undi, ee part lo kuda chudandi. The plot of the movie is all about how Mahendra Bahubali, that is Prabhas, takes revenge on his uncle Ballala Deva, who killed his father Amarendra Bahubali. The movie's major highlight is obviously the VFX effects, the landscapes and beautiful nature. The fights composed by Peter Hain have caught the audience a lot. The songs like Sahore Bahubali, Orori Raja, etc. are reverberating everywhere. The elements of comedy and dialogues, etc. are also noteworthy. The role of all the cast and crew that worked for this movie has made it a blockbuster movie in the film industry. సో ఈ విధంగా ఈ మూవీకి సంబంధించినటువంటి రివ్యూని నేను ఒక 2-3 పారాగ్రాఫ్స్లో రాశాను. అంటే ఒక సినిమాకి సంబంధించి మనం రివ్యూ రాసేటప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకోవడం కాదు. నేను కూడా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని ఇక్కడ 1 or 2 సెంటెన్సెస్లో చెప్పాను. అంతేగాని ఆ స్టోరీ అంతా మళ్ళీ రాసుకుంటూ కూర్చుంటే దాన్ని రివ్యూ అనరు, దాన్ని స్టోరీ అంటారు. ఈ సినిమాలో పనిచేసినటువంటి మేజర్ రోల్ ప్లే చేసిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ సినిమాకి పనిచేశారు, వాళ్ళు ఈ సక్సెస్లో ఏ విధంగా భాగస్వాములు, లేదా ఒక సినిమా ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు ఎందుకు కారణమయ్యారు, ఏ విషయాల వల్ల ఈ మూవీ ఫెయిల్ అయింది, ఒక మూవీ సక్సెస్ అయితే ఎవరి వల్ల ఎందువల్ల మూవీ సక్సెస్ అయింది అని రాయటమే రివ్యూ. మీరు ఆల్రెడీ 10th class ఇంగ్లీష్లో మాయాబజార్ అనే సినిమా గురించి రివ్యూ రాయటం చూశారు. ఆ మూవీలో కూడా ఇదే రకమైనటువంటి రివ్యూని మనం గమనించాం. అంటే ఆ మూవీకి సంబంధించినటువంటి ప్లాట్ ఒక 2-3 సెంటెన్సెస్లో చెప్పుకొని మిగతా విషయాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంది.
అంటే నేను ఈ మూవీకి రివ్యూ రాసేటప్పుడు ఆ రివ్యూ చూసి ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఏంటి, మాయాబజార్ రివ్యూలో కూడా నేను ఇటువంటి విషయాలు గమనించాను కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకు 10th క్లాస్లో ఇచ్చినటువంటి సిలబస్ను బేస్ చేసుకొని ఈ బాహుబలి సినిమాకి నేను ఇక్కడ రివ్యూ రాశాను. మీరు ఇదే మూవీని మీకు అవసరమైతే ఇదే రివ్యూను రాసుకోవచ్చు, లేదా ఇంకో మూవీ తీసుకునైనా ఇదే మోడల్లో మీరు రివ్యూ రాయొచ్చు. ఈ విధంగా రివ్యూ రాయటం అయిపోయిన తర్వాత మీరు ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది ప్రాజెక్ట్లో, దాన్ని ప్రిపేర్ చేసినటువంటి ప్రాజెక్ట్ని క్లాస్ రూమ్లో ఓరల్గా ప్రజెంట్ చేయాలి. క్లాస్ రూమ్లో ఓరల్గా ప్రజెంట్ చేస్తావు, మీ టీచర్ దానికి మార్క్స్ అవార్డ్ చేస్తారు. కానీ నువ్వు ఓరల్గా ప్రజెంట్ చేశావు అనడానికి ఒక ఎవిడెన్స్ అవసరము. దాన్ని ఈ విధంగా ఒక హెడ్డింగ్ పెట్టి ఎవిడెన్స్ ఫర్ ఓరల్ ప్రజెంటేషన్ అంటాం. సో ఇక్కడ ఏ విధంగా రాశాను, ద అబౌ డేటా విచ్ ఐ హ్యావ్ కలెక్టెడ్ అండ్ కన్సాలిడేటెడ్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ ఇన్ ది క్లాస్ బిఫోర్ మై టీచర్ అండ్ క్లాస్మేట్స్. సో ఇదేంటి అంటే నువ్వు క్లాస్ రూమ్లో ఈ ప్రాజెక్ట్ని ఓరల్గా ప్రజెంట్ చేశావు అనడానికి ఒక ఆధారం. ఈ విధంగా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ విధంగా మరొక టేబుల్ వేసుకోవాలి మీకు మార్క్స్ అవార్డ్ చేయడం కోసం. మనం ఇంతకుముందే ఈ ప్రాజెక్ట్లో ఈ విషయాలన్నింటినీ హెడ్డింగ్స్గా పెట్టి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఏ విషయాలనైతే హెడ్డింగ్స్గా పెట్టామో వాటిని ఇక్కడ టేబుల్లో వేసాం, అసెస్మెంట్ ఇండికేటర్స్ అని పెట్టేసి. ఈ ప్రాజెక్టు మొత్తంగా 10 మార్క్స్కి. 10 మార్క్స్లో డివిజన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఉపయోగించినటువంటి టూల్స్ కోసం 2 మార్క్స్ ఇవ్వబడతాయి. నువ్వు సరైనటువంటి టూల్స్ వాడినట్లయితే నీకు ఇక్కడ 2 మార్క్స్ అవార్డ్ చేయబడతాయి. నెక్స్ట్ విషయం కలెక్షన్ ఆఫ్ డాటా. మనం ఒక టేబుల్ చూసాం చూసారా, దాన్నే కలెక్షన్ ఆఫ్ డాటా అంటాం. ఆ కలెక్షన్ ఆఫ్ డాటాకి ఇక్కడ 2 మార్క్స్ అవార్డ్ చేయబడతాయి. నీ డాటా మంచిగా ఉన్నట్లయితే నీకు 2కి 2 మార్క్స్ వేస్తారు. తర్వాత కన్సాలిడేషన్ ఆఫ్ డాటా లేదా రిపోర్ట్ రేటింగ్ అన్నాం. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి మనం రివ్యూ చేసినాం కాబట్టి రివ్యూ అని పెట్టినా పర్వాలేదు. ఈ రివ్యూ రాసినందుకు మరొక 2 మార్క్స్. 2 మార్క్స్ ఫర్ టూల్స్, 2 మార్క్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ డేటాకు వచ్చేసి 2 మోర్ మార్క్స్. మొత్తం 6 మార్క్స్ ఈ విధంగా అయినాయి. ఇక ఫైనల్గా ఓరల్గా ప్రజెంట్ చేయాలి అని చెప్పాను. మీరు ప్రిపేర్ చేసినటువంటి ప్రాజెక్ట్ని తప్పనిసరిగా క్లాస్ రూమ్లో మీ టీచర్స్ ముందు లేదా మీ క్లాస్మేట్స్ ముందు, ఇతర గ్రూప్స్ ముందు తప్పనిసరిగా ప్రాజెక్ట్ని ఓరల్గా ప్రజెంట్ చేయాలి. ప్రాజెక్ట్ని ఓరల్గా ప్రజెంట్ చేసే ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రాజెక్ట్ అయితే చేశారో ఆ ప్రాజెక్ట్ని చూచి చదవకూడదు. ఆ ప్రాజెక్ట్ బుక్ పక్కన పెట్టేసి నువ్వు ఏదైతే రిపోర్ట్ రాసుకున్నావో ఆ విషయాలన్నింటిని కూడా మంచిగా క్లాస్ రూమ్లో ఒక స్పీచ్ లాగా ప్రజెంట్ చేయాలి. దీనికి 4 మార్క్స్ మీకు అవార్డ్ చేయబడతాయి. అయితే ఓరల్గా ప్రజెంట్ చేసేటప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం చేశావు, ఏ విషయం పైన చేశావు అనేది చెప్పాలి. దాన్నే కాంటెక్స్ట్ అంటాం. రెండో విషయం ఏమిటి అంటే, ఈ ప్రాజెక్ట్లో నువ్వు ప్రజెంట్ చేసే విషయాలు మొత్తం కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి, వరుస క్రమంలో చెప్పుకుంటూ పోవాలి. అది 2వ పాయింట్. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, నువ్వు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ మొత్తం కూడా గ్రామాటికల్గా కరెక్ట్గా ఉండాలి. ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఇక్కడ 4 అవుట్ ఆఫ్ 4 వచ్చే అవకాశం ఉంది. ఏంటి ఆ 3 విషయాలు? 1, కాంటెక్స్ట్ని మెన్షన్ చేయటం. 2, పాయింట్స్ అన్ని ఒక వరుస క్రమంలో ప్రజెంట్ చేయటం. 3వ విషయం, మీరు ప్రజెంట్ చేసే విషయాలు మొత్తం కూడా గ్రామాటికల్గా కరెక్ట్గా ఉండాలి. ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉంటే 4 అవుట్ ఆఫ్ 4 మీకు వస్తాయి. మీరు అతి ముఖ్యమైనటువంటి విషయం మరొకటి ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ని చూసి ప్రజెంట్ చేయవద్దు. చూడకుండా మీ నోట్బుక్ను పక్కన పెట్టి మాత్రమే ప్రజెంట్ చేయాలి. సో ఈ విధంగా చేసినప్పుడు నీకు 10 అవుట్ ఆఫ్ 10 ప్రాజెక్ట్లో సాధించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ని మీరు 2nd ప్రాజెక్ట్గానా, 3rd ప్రాజెక్ట్గానా, 4th ప్రాజెక్ట్గానా దేనిగానైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మీరు ఎగ్జాక్ట్గా ఉపయోగించుకొని 4 మార్క్స్ పొందండి, లేదా మీరు కొన్ని మోడిఫికేషన్ చేసుకొని వేరే ప్రాజెక్ట్నైనా ఎంచుకోండి. సో ఈ విధంగా ప్రాజెక్ట్ చేయటం నేర్చుకొని మంచి మార్క్స్ పొందుతారని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.